ఈ యొక్క రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నీచమైనటువంటి చరిత్ర వారికి సొంతమైతే, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నెరవేర్చలేనటువంటి హామీలు ఇచ్చి మరొకసారి మోసం చేసినటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పార్టీ. డ్యూటీ చేయడానికి మాత్రమే వచ్చాయని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరూ కూడా ఎటువంటి సేవ చేసే ఉద్దేశం వారికి లేదని చెప్పేసి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానా మొత్తం కూడా వారి యొక్క బంగ్లాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా భావించడం జరుగుతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఒకటే ఒకటే అడుగుతున్నాం, నువ్వు ఎన్నికల కన్నా ముందు యువతకు యూత్ డిక్లరేషన్ అన్నావు, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృద్ధి అన్నావు, ఎవరైతే చదువుకుంటా ఉంటున్నటువంటి వ్యక్తులకందరూ కూడా విద్యా భరోసా అన్నావు, చదువుకుంటున్నటువంటి మహిళలకందరూ కూడా మోటార్ బైకులు ఇప్పిస్తా ఉన్నావు, మరి ఎక్కడ పోయింది నీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలో పూర్తి చేస్తా అన్నటువంటి నీ యొక్క హామీలన్నీ కూడా ఎక్కడ పోయినాయి అని చెప్పేసి ఈరోజు యువమోర్చా ద్వారా మీ అందరినీ కూడా అడగడం జరుగుతుంది. అధికారంలోకి రాకముందు నిరుద్యోగ యువతని కాలు ముంపుతా, దండాలు పెడతా, మీరందరూ కూడా నాకు అధికారం ఇవ్వండి అని చెప్పేసి నీ యొక్క రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని తీసుకొని వచ్చి ఈరోజు ఏదైతే అశోక్ నగర్ కావచ్చు లేకపోతే హైదరాబాద్ కేంద్రంలో నువ్వు మీటింగ్లు పెట్టి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఎక్కడ పోయినాయని చెప్పేసి ఈరోజు నేను అడుగుతాను. అలాంటి నిరుపేద నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్నటువంటి యువమోర్చా నాయకుల పైన లాఠీ ఛార్జీలు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి నీచమైనటువంటి చరిత్ర నీకు. ఈరోజు రైతుల కోసం చేసినాం, మహిళలను మోసం చేసినాం, మజ్బూర్ల మోసం చేసినాం, యువతను మోసం చేసినాం, మరి ఈ రాష్ట్రంలో నీ యొక్క హయాంలో నడుస్తున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఎవరు కూడా సంతోషంగా లేరు. ఈ రాష్ట్రం గురించి పక్కన పెడితే ఈరోజు ఎన్నికల హామీ ప్రచారంలో నువ్వు కొనసాగుతూ ఇదే వనపర్తి కేంద్రంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఈ యొక్క వనపర్తిని నేను అందాల సిటీగా, అందాల నగరంగా తీర్చిదిద్దుతా అన్నావు. ఈ వనపర్తికి ఆర్టీఓ ఆఫీసులు ఇస్తా అన్నావు, ఈ వనపర్తికి డిగ్రీ కళాశాలను కేటాయిస్తా అన్నావు. అంతేకాదు ఏదైతే సిరిసేన బ్లాక్ వాటర్లో ఉప్పు గ్రామాలైనటువంటి 98 జీవ ప్రకారం వారికి అందరికీ మాత్రమే దక్కుతుందని చెప్పి ఒక సందర్భంగా అంటాం. ఈరోజు ఈ యొక్క వనపర్తి నివాసులకందరూ కూడా భారతీయ చేస్తాం. ఈరోజు మిమ్మల్ని మోసం చేస్తారని మీ కడుపులో పుట్టినటువంటి తల్లిదండ్రులు, మీ కడుపులో పుట్టినటువంటి బిడ్డలను మోసం చేస్తాం. ఈరోజు విద్యార్థులంతా కూడా గవర్నమెంట్ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలలో చదువుతుంటే మనస్తాపం చెంది చనిపోతున్నారంటే అది పాలనని అని చెప్పి మీరందరూ కూడా గమనించాలి. ఈ రోజు వరకు కూడా ఒక విద్యాశాఖ మంత్రిని వేసుకోలేనటువంటి దుస్థితిలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఈరోజు చెప్తా ఉన్న ముప్పు గ్రామాలైనటువంటి సిరిసిల బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి ముప్పు గ్రామాలైనటువంటి తల్లిదండ్రులను మోసం చేస్తున్నటువంటి నీచమైన చరిత్ర నీకే తప్పదని, కానీ మీ రాజకీయాల కోసం ఈ యొక్క వనపర్తి జిల్లాని మీరు మాత్రము ఉపయోగించుకుంటే మాత్రం భారతీయ జనతా యువమోర్చ ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా నేను ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా నేను పార్టీ చేసినటువంటిది, నీ ప్రభుత్వం చేసినటువంటి మోసాలన్నింటిని కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు, డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలలో, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో ప్రభుత్వం ఏదైతే ఫెయిల్యూర్ ప్రభుత్వం ఉన్నదో వాటి ఫెయిల్యూర్స్ అన్ని కూడా తీసుకొని గ్రామీణ స్థాయిలలో యువమోర్చా అక్రమంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. ఖచ్చితంగా నీకు నీ యొక్క పార్టీకి సమాధి కట్టి తీరుతాం. ఖచ్చితంగా నిన్ను కూడా ఏదైతే కేసీఆర్ ఇంటికి పరిమితం చేసినామో, కేసీఆర్ పార్టీని ఏ విధంగా ఇంటికి పరిమితం చేసినామో, నిన్ను నీ పార్టీని కూడా ఇంటికి పరిమితం చేసి ఖచ్చితంగా నీ యొక్క మెడలు వచ్చి నీ యొక్క ఇచ్చినటువంటి హామీలను అన్నింటిని కూడా తీర్చే వరకు కూడా మేము ఎక్కడ వేయమని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజులలో ఈ యొక్క ప్రజలకంతా కూడా తెలుస్తున్నాం, రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ రాబోతుంది. అలాంటి భారతీయ జనతా పార్టీని మీరు కడుపులో పెట్టుకొని చూసుకున్నట్లయితే రాబోయే రోజులలో మీ అందరికి కూడా మంచి చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి అలాంటి పార్టీని నమ్మాలి. ఇలాంటి దొంగ పార్టీలు, రెండు పార్టీలు కూడా మోసం చేస్తూ ప్రజలని కూడా మోసం చేసి ప్రభుత్వ ఖజానాన్ని దొల్లే చేసినటువంటి వ్యక్తులు రెండు పార్టీలని మన గ్రామీణ స్థాయిలో వచ్చినట్లయితే తరిమికొట్టాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ రాబోతుందని, అలాంటి పార్టీకి మీరందరూ కూడా మద్దతు తెలిపాలని చెప్పేసి కూడా మీ అందరిని కూడా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జయించి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.